గుంటూరు జిల్లా వేమూరి మండలంలోని బేతేలపురం గ్రామంలో నూతనంగా నిర్మాణము చేసిన చర్చిని నేడు మంత్రి నక్క ఆనందబాబు ప్రారంభోత్సవం చేశారు. గుంటూరు జిల్లా వేమూరు మండలం బేతలిపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన చర్చిని మంత్రి నక్క ఆనందబాబు చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ, ముందుగా గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు అందరిని మంచిగా చూడాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అలాగే బేతలిపురం గ్రామానికి 10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు శాంక్షన్ చేశానన్నారు. ఇంకా నిధులు అవసరమైతే ఆ గ్రామానికి ఏం కావాలన్నా ఇస్తానన్నారు. ఈసారి అందరూ కలిసి మళ్లీ గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. ఈ నూతన ప్రభుత్వంలో చర్చి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఒక మంచి నూతన చర్చి నిర్మాణం మీ అందరి సహకారంతో ప్రత్యేకంగా ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి అనే నూతన చర్చి నేను నిర్మాణం చేసుకొని ఈ నూతన పనులు ఆవిష్కరించుకోవడం అనేది ఎంతో శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి ఆ దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి స్థానిక పాస్టర్ గారు ఎవరైనా వ్యవహారాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు ఎవరైనా అదేవిధంగా గతంలో వచ్చినటువంటి నూతన సంవత్సరానికి ఈ నూతన సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన తేడా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్నిక సంవత్సరం కూడా ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో మీరు గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. 4 సంవత్సరాల క్రితం మీ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దానికి రహదారి సౌకర్యంగా 2 విధాలుగా ఉంది. ఒక దానికి సంబంధించి 50 లక్షల రూపాయలు నిధులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. వాటి టెండర్స్ కూడా పెరగడం జరిగింది. కానీ రైతులకు సంబంధించినటువంటి పనులతో ముందుకోవడం వల్ల ఆ కార్యక్రమం ఆ పనులు లేటవుతా ఉన్నాయి. రెండవది ఇప్పుడే నేను వచ్చినటువంటి దారి గోధుమలోకి వచ్చినటువంటి రహదారి ఉంది, అది కూడా కొంచెం అడ్డవర పరిస్థితిలో ఉంది. తప్పనిసరిగా దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు రోడ్డు నిర్మాణానికి కూడా నేను శాంక్షన్ చేస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున 100 శాతం మన జనాభా రావడం ప్రకారం మనకు కావాల్సిన నిధుల్ని మన అభివృద్ధికి ఖర్చు పెడుతూ మన సంక్షేమం కోసం పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది మీరు గమనించాలి, మీరు ఆశీర్వదించాలి. రాబోయే రోజుల్లో ఆ దిశగా దేవుడైనటువంటి ఏసు ప్రభు దీవెట్టుగా ఉండే విధంగా మీ గ్రామంలో కూడా మమ్మల్ని గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీతో పాటు ఈ దేవాలయ ప్రతిష్టలో పాల్గొని మీతో ఈ కోరికలో మా పేరు కూడా భారీ భాగస్వామ్యం అవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మీకు ఎన్ని చేసినా ఎంత చేసినా నా బాధ్యత తీసుకుంటాను. మీరు ఒకరిగా మీ వచ్చినా మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో మీరు ఒకరిగా నేను రాబోయే రోజుల్లో కూడా కలిసి పనిచేస్తానని చెప్పి దేవాలయంలో మీ అందరూ సాక్షిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరికీ ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శుభాలు దేవాలయంలోనటువంటి యేసు ప్రభు ప్రతి ఒక్కరి మీద ప్రమాణించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము.